గత రెండు నెలలుగా ఎండలకు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో మజ్జిగ పంపిణీ చేస్తున్న శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులను సీఐ నరసింహారావు అభినందించారు. నాయుడుపేట పోలేరమ్మ గుడి వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో సీఐ పాల్గొని ప్రజలకు మజ్జిగ అందించారు. మానవ సేవే మాధవ సేవ అని ట్రస్టు సభ్యుల సేవలను కౌన్సిలర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలేరమ్మ టెంపుల్ చైర్మన్ సిద్ధయ్య పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ ఎండల్లో ప్రజలకి మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయించుకొని ఈ ఎండాకాలం ఈ మజ్జిగ కంటిన్యూగా ఈ బాబాగారి భక్తులు ప్రతిరోజు అందిస్తున్నారు. ఈ రోజుకి 60 రోజులైంది. ఇంకా మనం గతంలో గమనిస్తే పుట్టపర్తి సత్యసాయి బాబా గారు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కంటి వైద్యాలు చేయించడం, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు అప్పుడప్పుడు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడము చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి కూడా దాతలు పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఈ కార్యక్రమాలంతా ప్రజలకు సేవ చేయాలి, మానవ సేవే మాధవ సేవ అని నమ్మి అనేక మంది సత్యసాయి సేవా సమితి తరఫున ముందరకొచ్చి డొనేషన్స్ ఇచ్చి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.